Hello, hi, welcome back to my channel. ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఫేషియల్ లాంటి ప్యాక్ చూపిస్తాను. ఇదేంటంటే డాక్టర్ రషెల్స్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి ఏంటంటే కొరియన్ ప్రొడక్ట్స్. ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయి. అండ్ ఇది నేను జిమీవాగ్లోనే ఎన్ఐడి దగ్గర జిమీవాగ్లోకి తీసుకున్నాను. అండ్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్. ఇవి వచ్చి నేను ఒకటి 220కి తీసుకున్నాను అండ్ 225కి తీసుకున్నాను. అండ్ ఇది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, 380 ml. అండ్ ఇది కూడా 380 ml, ఫుల్ ఆఫ్ క్వాంటిటీ ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ దీని రివ్యూ కూడా చాలా చాలా బాగుంది. అంటే రివ్యూ ఇచ్చేది నేనే, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఒక 1 month బ్యాకే కొనేసాను అండ్ వీక్కి ఒక్కసారి వాడుతున్నాను ఇది. సో రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంది, బిలీవ్ మీ. అండ్ ఇదేంటంటే ఇందులోని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మీకు. సో మీరు వెళ్ళి ఒక్కసారి అమెజాన్లోని డాక్టర్ రషెల్ ప్రొడక్ట్స్ అని టైప్ చేయండి, మీకు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది అండ్ ఇది వచ్చి ఒక సెట్ లాగా ఉంటుంది. ఒకటి వచ్చి ఫేస్ జెల్ ఉంటుంది, ఫేస్ ప్యాక్ ఉంటుంది, ఫేస్ స్క్రబ్ ఉంటుంది, మళ్ళీ ఫేస్ క్రీమ్ ఉంటుంది. ఇదేంటంటే ఫేషియల్ స్టెప్స్ లాగా అన్నమాట. అండ్ ఇదేంటంటే ఇందులోని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మీకు. సో మీరు వెళ్ళి ఒక్కసారి అమెజాన్లోని డాక్టర్ రషెల్ ప్రొడక్ట్స్ అని టైప్ చేయండి, మీకు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది ఏ స్కిన్కి ఏది బాగుంటుందని కూడా ఉంటుంది. అండ్ నేను ఫేస్ జెల్ ఒకటి కొనుక్కున్నాను అండ్ ఫేస్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. రెండు అవకాడో తీసుకున్నాను అన్నమాట. ఇది ఏదైనా మనం తీసుకోవచ్చు, ఏ ఫ్రూట్ ఫ్లేవర్ అయినా మన స్కిన్కి బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వాడాక స్కిన్లో గ్లో కూడా చాలా బాగుంది, అందుకనే నేను షేర్ చేసుకుంటున్నాను. సో అది అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం, పదండి. ఇప్పుడు నేను ఫస్ట్ నా ఫేస్ మీద ఉన్న మేకప్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ నేను లాక్మీ రిమూవర్ వాడుతున్నాను అన్నమాట, అది చాలా బాగుంటుంది. అండ్ నా ఫేస్ మీద కాజల్, మస్కారా అండ్ లిప్స్టిక్ ఈ మూడే ఉన్నాయి. సో ఈ మూడు రిమూవ్ చేసుకొని ఫస్ట్ మనం జెల్ అప్లై చేసుకోవాలి. ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది అప్లై చేసే ముందు. అండ్ ఈ జెల్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఫేస్ మీద అప్లై చేసుకొని 15 minutes వరకు మంచిగా స్క్రబ్ మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి మంచిగా. అండ్ నేను కొంచెం కంటి మీద ఎక్కువ పెట్టేసుకున్నాను, కొంచెం మండుతుంది నాకు అప్పుడు. కొంచెం ఐ దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి. అండ్ అది మంచిగా మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా కంపల్సరీ 15 minutes. అండ్ దాని తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. నాకు వాష్ చేసుకునే క్లిప్ మిస్ అయిపోయింది. సో వాష్ చేసుకున్న తర్వాత మంచిగా టవల్తో తుడుచుకొని ఫేస్ అంతా ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత కొంచెం మండుతుంది, ఒక 2-3 seconds మండుతుంది. సో అది అనమాట. అండ్ ఫేస్లో గ్లో అన్నది మీరు ఈవినింగ్ నెక్స్ట్ డే కల్లా చూస్తారు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇది వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లౌక్యా ఉంది కదా ఇంట్లో, చూసారా ఎలా పెట్టిందో ఇల్లంతా జల్లేసి. ఆ రోజు మమ్మీ వాళ్ళు తీసుకురమ్మన్నారనమాట, కొంచెం బెంగగా ఉంది తీసుకురా అంటే తీసుకెళ్ళా. అండ్ ఇక్కడ వచ్చి వంటలు అవుతున్నాయి, చెల్లి హాస్పిటల్లో ఉంది కదా, సో తనకి సపరేట్గా కుక్ చేసి పెట్టాలి కదా, సో ఆ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి ఎలా జల్లి పెట్టిందో ఇల్లంతా. సో పడుకుంది మమ్మీ దగ్గర లౌక్యా. అండ్ ఈ బెడ్ వచ్చి ఆ రోజు చెల్లికి డిశ్చార్జ్ అన్నమాట, సో నీట్గా బెడ్ అనేది సర్దేసి ఉంచేసాము. అండ్ ఇక్కడ వచ్చి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే కొంచెం మన అదే వస్తున్నారు కదా చెల్లి వాళ్ళు, సో వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పి షాప్కి వెళ్ళా కొందామని. బెలూన్స్ అండ్ ఇట్స్ ఏ బాయ్ అని ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకుందామని చెప్పి మా ఇంటి దగ్గరే ఉంటుంది ఒక షాప్, సో అక్కడికి వెళ్ళాను అన్నమాట. సంథింగ్ డిఫరెంట్ అని చాలా ఉంటాయి, ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ అది తీసుకొని బయటకు వచ్చాను, వర్షం పడుతుంది. అండ్ ఇది షాప్ అన్నమాట, మురళీనగర్ దగ్గర ఉంటుంది. సంథింగ్ డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడి నుంచి నేను పేస్ట్రీ చెఫ్కి వెళ్ళాను కేక్ కోసం, కేక్ కంపల్సరీ ఉండాలి కదా, సో కేక్ కోసం పేస్ట్రీ చెఫ్కి వెళ్ళాను. అండ్ అక్కడ కేక్ తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చి డెకరేట్ చేశాను అనమాట, ఇలా పెట్టాను ఇట్స్ అ బాయ్ అని చెప్పి పెట్టి. అండ్ ఇటు వైట్ బెలూన్స్ అండ్ ఇటు బ్లూ బెలూన్స్ పెట్టా. అండ్ ఈ బోర్డు కూడా నేను అక్కడే సంథింగ్ డిఫరెంట్లో తీసుకున్నాను, ఇట్స్ అ బాయ్ అని రాసి దాని మీద డేట్ రాశాను. అండ్ ఇది నా డెకరేషన్. ఇక్కడ
లక్ చూసారా మంచిగా ఎక్సైట్ అవుతుంది అండ్ చెల్లి వాళ్ళు వచ్చేసారన్నమాట హాస్పిటల్ నుంచి అండ్ ఉంటాయి కదా కొన్ని ప్రాసెసెస్ అవన్నీ అన్నమాట దిష్టి తీయడం అన్నీ అవుతున్నాయి అండ్ పెద్ద గాలి అసలు ఆ రోజు అండ్ ఇది కేక్ నేను తీసుకున్న కేక్ అన్నమాట బటర్ స్కాచ్ కేక్ అండ్ ఇది నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వస్తుంది